మీది మీటరు మాది వాటర్ ఇయ పరిచారణ ఏంటి అంటే ఏ వాటర్ అన్నట్టుది ఇదే అదే దానిలో గ్లాసుల వాటర్ గ్లాసుల వాటర్ వాటర్ అంటే గ్లాసులదా మరి నాకు అర్థం కాదు గ్లాసుల వాటర్లే బాయిల కాడ మీటర్లు పెట్టుడు బీజేపీ విధానం రైతులకు ఉచితంగా నీళ్ళే టిఆర్ఎస్ కు ప్రధానం అసలు యాక్చువల్ గా ఏందంటే ఆ మీటరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే వాటర్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే అంటే ఇక్కడ వాటర్ అంటే ఇక్కడ మందుల వాటరా అవును అదే అదొకటి మీటర్ అంటే తాగిన తర్వాత మళ్ళీ ఉఫ్ అని ఊతగా అవును ఊదే మీటర్ ఈ మీటర్ కూడా మేమే పెట్టాం దీంతోని ఫైన్ చేస్తారు అవును దీంతోటి తాగిపిస్తారు అవును అట్లా కేసీఆర్ ఇంజన్ కు స్పీడ్ ఎక్కువ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర సంపద పెంచాం గనుక డబుల్ ఇంజన్ సర్కార్ల కన్నా తెలంగాణలో సంక్షేమం ఎక్కువగా ఉన్నదని మంత్రి సంపద పెంచాం కనుకే పెంచాం కనుకే కాదు ఇది పెంచాం కనుకే గందుకే పెంచాం అంటారా సీఎం నేతృత్వంలో రాష్ట్ర సంపదను పెంచాం గనుకే డబుల్ ఇంజన్ సర్కార్ల కన్నా తెలంగాణలో సంక్షేమం ఎక్కువగా ఉన్నదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణతో పోల్చితే యూపీ తలసరి ఆదాయం 3 రెట్లు తక్కువని గుర్తు చేసిండ్రు. రైతు బంధు తీసుకున్న రైతులను అడగండి ఏమని మాకు బాగా మల్లారెడ్డి అసెంబ్లీలో అడగాలి ఏంది అడగాలి. కళ్యాణ లక్ష్మి తీసుకున్న కళ్యాణ లక్ష్మి ఎవరు తీసుకుంటారన్న మొన్న ఎవరు మన గుంటకల్ల 78 ఏళ్ళకి పెళ్లి చేసి మూడోసారి చెక్ బౌన్స్ అయిన చెక్కులు ఇచ్చిండ్రు కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి కాదు 70 ఏళ్ళకి కూడా ఇచ్చిండ్రు కళ్యాణ లక్ష్మి చెక్ తీసుకున్న మహిళలు అడగండి తెలుస్తుంది అని అమిత్ షా అది మీటర్ పెట్టినప్పుడు ఇట్లా ఉఫ్ఫు ఫన్ ఉత్తరు కదా అవును అప్పుడేమో ఫైన్ వేస్తారు తర్వాత ఇక్కడ మందు తాగుతారు కదా ఇప్పుడేమో పన్ను వేస్తారు అవును అక్కడ ఫైన్ ఇక్కడ పన్ను మంచిగా ఉంటుంది కదా సూపర్ ఆగస్టు 7న ఎస్ఐ ప్రిలిమ్స్ కేంద్రం కోర్రి ఉపాధి వర్రి మళ్ళీ ఇక్కడ ఏంది అంటే ఇది ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు పాత కూలీలకు కొత్త ఖాతాలు తెరవాలట అడ్డంకి కొత్త గ్రామ పంచాయతీ కోడ్ జాబు కార్డులో సరిదిద్దేందుకు అవకాశం పట్టించుకుని కేంద్రం కూలీ జమాలు తిరకాసు రాష్ట్రంలో అంటే గతంలో కూలీల డబ్బులు కూడా ఉపాధి హామీకి వెచ్చించినటువంటి కేంద్ర నిధులను కూడా ఈ పక్కదారి పట్టించి రాష్ట్ర ప్రభుత్వం ఇవి కూడా వీరి అవసరాలకు వాడుకునేది కానీ ఈసారి నేరుగా కూడా కేంద్ర ప్రభుత్వమే నేరుగా కూడా లబ్ధిదారుల అకౌంట్లు వేసేసరికి వీళ్ళకు కూడా ఇక్కడ ఆమదాన్ దొరకలేదు కాబట్టి ఇసొంటి ఎత్తుగడలో భాగం అని గిది మేడం దగ్గర ఉన్న వార్తలు చూసుకుంటే గట్లున్నాయి